హలో ఫ్రెండ్స్, సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్కి సంబంధించి వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ పోస్టుకు సంబంధించి ఒక సవరణ అనేది చేశారు. సో ఈ సవరణ ద్వారా మరో 4 రకాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మేల్ జరుగుతుంది. సో వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో అదనంగా చేర్చబడిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది చూద్దాము. సో మనకి ఇక్కడ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ కింద ఇక్కడ ఇచ్చారు చూడండి. సో దీనికి సంబంధించిన వెబ్ నోట్ అనేది ఇక్కడ పెట్టారు. సో దీన్ని కూడా మనం చూద్దాము. సో మనకు ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. సో నోటిఫికేషన్ డేట్ 10th జనవరి రోజు ఇచ్చిన నోటిఫికేషన్ ఇలా ఉంది. సో దీనికి సంబంధించిన సవరణ అనేది మనకి ఇక్కడ చేశారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో అదనంగా మనకు బీఫామ్ ఆయుర్వేదిక్, సో ఈ 4 క్వాలిఫికేషన్స్ని అదనంగా చేర్చారనమాట. సో దాన్ని మనకి ఇక్కడ కరెక్షన్ చేస్తూ పక్క పక్కన టేబుల్లో ఇచ్చారు. రిమైనింగ్ అంతా సేమ్గా ఉన్నాయి. సో బాటనీ, జువాలజీ, బయోసైన్సెస్ తర్వాత ఫామ్డీ, ఎంఫామ్, బీఫామ్, బీఫామ్ ఆయుర్వేదిక్, సో ఇవన్నీ మనకు అదనంగా చేర్చారనమాట ఈ 4 క్వాలిఫికేషన్స్. సో మీరు ఇది అప్లికేషన్లో కూడా గమనించవచ్చు. సో అప్లికేషన్లో కూడా మనకు ఇదివరకైతే మాస్టర్ ఆఫ్ సైన్స్, ఎంఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ బయోసైన్సెస్ ఉండేదన్నమాట. సో దాని తర్వాత మనకు ఫామ్డీ, ఎంఫామ్, బీఫామ్, బీఫామ్ ఆయుర్వేదిక్, సో ఈ 4 క్వాలిఫికేషన్స్ అనేవి అదనంగా యాడ్ చేశారు. సో ఎవరైతే ఈ 4 క్వాలిఫికేషన్లు ఉన్నవాళ్ళు అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా 31st వరకు టైం ఉంది కదా, సో అప్లై చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. సో అదనంగా చేర్చబడిన 4 క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఫామ్డీ, బీఫామ్, ఎంఫామ్, అలాగే బీఫామ్ ఆయుర్వేదిక్. సో ఇవి అదనంగా చేర్చబడిన క్వాలిఫికేషన్స్. సో ఎవరైనా క్వాలిఫికేషన్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.